నెల్లూరు జిల్లా సంగంలో శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. దక్షిణ కాశీగా పిలువబడే సంగంలోని సంగమేశ్వరుడి ఆలయం మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. సంగం బ్యారేజ్ను హైవేను అనుసంధానం చేస్తూ ఆలయం మీదుగా 15 కోట్లతో రోడ్లు నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించినట్లు చెప్పారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రసాద్, ఆలయ చైర్మన్ రవీంద్రబాబు, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, రామారావు, రమేష్, జనార్దన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గుడిలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి చాలా సంతోషం వేసింది. ఇప్పుడే చెప్తా ఉన్నారు, మన సంఘం కాదా నార్త్ లో కాశీ ఎటుందో మన సౌత్ లో సంఘం వచ్చి దక్షిణ కాశీ అంటారు. అందుకే ఇంత పవిత్రమైన ప్లేస్ మన సంఘంలో ఉంది కాబట్టి, మన ఆత్మకూరు కాన్షియస్ లో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఇంకా కొంచెం పెద్దగా డెవలప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. మొన్న సీఎం గారికి రిక్వెస్ట్ పెట్టి ఆ మెయిన్ ఎన్హెచ్ నుంచి ఈ బ్యారేజీ కనెక్ట్ చేసి కొంచెం టెంపుల్ కూడా లింక్ చేసేటట్టు ఒక ప్రాజెక్ట్ 15 కోట్లకి శాంక్షన్ అయ్యాలని చెప్పి కూడా, మిగతా అది మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి ఈ టెంపుల్కి ఒక మంచి ఘాటు, ఎందుకంటే పక్కనే బ్యారేజ్ ఉంది కాబట్టి, పెన్నా నది ఉంది కాబట్టి, నార్త్లో మన వారణాసిలో ఏ విధంగా ఆర్తిస్తారో ఇక్కడ కూడా అదే ప్రయత్నంలో దక్షిణ కాశీ కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా ఇంత పెద్ద ఎత్తున గుడుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా పవిత్రమైన ఆర్తి చేతకు కూడా అవకాశం కలిగిందని చెప్పేసి దానికి కావాల్సిన 20 కోట్లు వ్యవస్థలు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి రాసి పంపించామన్నమాట. మళ్ళీ ఒకసారి ఢిల్లీ పోయి వాళ్ళు అందరికీ ఫాలో చేస్తాం. ఈ పవిత్రమైన ప్లేస్ని రాబోయే రోజులు మంచి టెంపుల్, మంచి టూరిస్ట్ అట్రాక్షన్, చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కానీ నెల్లూరు కానీ లేకపోతే సౌత్ ఇండియాలోనే దక్షిణ కాశీ అని పేరు ఉంది కాబట్టి, అది మన ఆకుకూరులో ఉంది కాబట్టి సంఘంకి ప్లస్ గుడికి కూడా మంచి పేరు వచ్చేటట్టు రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.